పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు అధికారులు. ఎక్కడికక్కడ నిబంధనలను ఉల్లంఘించిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవడంలో వెనకాడటం లేదు. తాజాగా ఇద్దరు ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ అయిన వెంటనే స్టేషన్ బెయిల్ మీద విడిపించడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ప్రజాప్రతినిధులని కూడా చూడము అనే దానికి సంకేతాలు ఇస్తున్నారు పోలీసులు. దానికి ఇదే నిదర్శనం అనేది. అంటే విశాఖ రేంజ్ డీఐజీ ఎల్కేవి రంగారావు బయటపెట్టారు ఈ అంశాన్ని. ఇప్పటికే నిబంధనలు ఉల్లంఘించిన వాళ్ళని ఆయన పరిధిలో ఇద్దరు ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారంటే విశాఖ రేంజ్ పరిధిలో మొత్తం 582 పంచాయతీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 4500 మంది పోలీస్ బందోబస్తు విశాఖ రేంజ్లో మొత్తం ఉన్నారన్నమాట. అంటే ఇందులో కూడా ఈ 582 పంచాయతీల్లో కూడా 144 అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. మామూలుగా 206 సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. అంటే ప్రజలు స్వేచ్ఛగా వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోవడానికి, ఓటు వేయడానికి ఎటువంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారనేది. అంటే ఇక్కడ ఓటర్లను ప్రలోభాలకు గురయ్యేలాగా ప్రవర్తించిన, ఎన్నికల నిబంధన నియమావళిని ఎవరైనా ఉల్లంఘించిన ఇమీడియట్గా వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి అంటూ ఒక గట్టి ఆదేశాలే జారీ చేశారు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా వాటిని ఫాలో అవుతున్నారు. ఎమ్మెల్యేలను కూడా అరెస్ట్ చేశారు అంటే పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే రాజకీయాలు ఇవన్నీ ఎన్ని జరుగుతున్నా సరే, ప్రభుత్వం వర్సెస్ ఎస్సీస్ అన్నట్టుగా ఉన్నా సరే, అధికారులు మాత్రం తమ బాధ్యతలను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సక్రమంగా నిర్వహిస్తున్నామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలను సైతం విడిచిపెట్టట్లేదు అనేది తాజాగా అర్థమవుతుంది. మొత్తం మీద ఇద్దరు ఎమ్మెల్యేలను ఎప్పుడైతే అరెస్ట్ చేశారో వాళ్ళని స్టేషన్ బెయిల్ మీద ఇమీడియట్గా విడిపించినా సరే ఇది ఒక కలకలం రేపింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.